మొన్న ఆదివారం అండి నారాజన్న గారు ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు నాకు చిన్న ఆలోచన వచ్చింది నిజమే కదా వాక్యానికి అయితే మనకి దేవుడి కృపను బట్టి ఎక్కడ చూసినా కూడా సభల గాని ఎక్కడ చూసినా విస్తృతమైనటువంటి యూట్యూబ్ లో గాని వాక్యాలనే ఉండై ప్రార్థన కూడా ఉంది కానీ మనిషి మొట్టమొదటగా తన జీవితాన్ని కట్టుకోగలనటువంటి ప్రార్థనలో చాలా ప్రార్థనలు ఉన్నాయండి ఇదేంటి మన్న కదా ప్రార్థన అంశాన్ని సహోదరుడు ప్రకటించాడు మళ్ళా ఎందుకు ప్రార్థన అనుకుంటున్నారేమన్నా కాదు కానీ ఉండండి మన జీవితాన్ని మొట్టమొదటగా స్థిరపరచగలిగినది ప్రార్థన తర్వాత వాక్యం అయితే ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటేనండి ఏకాంత ప్రార్థన దానిని రహస్య ప్రార్థన అని కూడా అంటారు దాన్ని ఒంటరి ప్రార్థన అని కూడా అనొచ్చు అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కృత నిబంధన కావచ్చు పాత నిబంధన కావచ్చు భక్తుల జీవితాలంతా కూడా పిల్లారా ఆ ఏకాంత ప్రార్థనలో రహస్యమైనటువంటి ప్రార్థనలో జీవించినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో విజయాలు పొందినట్టుగా బైబిల్లో ఉంది ఎందుకంటే అలాగని కుటుంబ ప్రార్థన చేయకూడదని చెప్పట్లేదండి కుటుంబ ప్రార్థన ఉండాలి సంఘ ప్రార్థన ఉండాలి అయితే ఈ ఏకాంత ప్రార్థన అనేది మొట్టమొదటగా ఏంటంటే మన జీవితాన్ని ఒక స్థిరత్వం కలిగినటువంటి స్థితిగా ఏకాంత ప్రార్థన వలన ఏంటంటే ప్రియులారా పాపము చేయటానికి కూడా మనకి మనసు రాకుండా చేసింది మన నోటి మాటలను కూడా చక్కగా మనం మాట్లాడటానికి కూడా ఏకాంత ప్రార్థన మనల్ని స్థిరపరిచింది అలాగే దేవుడు మన ఎలా ప్రార్థించమన్నాడు చూడండి మత్తయి సువార్త 6:6 ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్న దినాల్లో పలికినటువంటి మాట మత్తయి సువార్త 6:6 మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయుడి అప్పుడు రహస్యమందున చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును చాలండి ఇక్కడ మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట చూస్తూ ఉన్నాడంట ముందు అంటే మన నోట్లో నుంచి ప్రార్థన అనేది ఎలా వస్తుందో ఆయన గమనిస్తూ ఉన్నాడంట అంటే ఏకాంత ప్రార్థనలో మనం మాట్లాడుతున్నప్పుడు చూడండి సంఘంగా మనందరం కూడినప్పుడు వ్యక్తిగతంగా మన లోపాలు మన బలహీనతలను ఒప్పుకోగలమా ఖచ్చితంగా ఒప్పుకోలేం ఉదాహరణకి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు భార్య భర్త పిల్లలు ఒకవేళ తండ్రి ఏదన్నా ప్రార్థన వచ్చిరాని ప్రార్థన చేస్తుంటే బిడ్డలు ఏమైనా ఎగతాళి చేస్తారేమో లేకపోతే తల్లి కూడా వచ్చిరాని ప్రార్థన ఏమైనా చేస్తుంటే కుటుంబంలో పిల్లలు భర్త ఎగతాళి చేస్తాడని అనుకుంటూ ఉంటారు కానీ ప్రియులారా ఈ ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాత్రమే మనతో ఉంటాడు అప్పుడు మనం దేవుడితో మాట్లాడుకున్నప్పుడు మన లోపాలను మనం ఒప్పుకోవచ్చు మన బలహీనతలను మనం ఒప్పుకోవచ్చు హృదయపూర్వకంగా నిజంగా మన జీవితాన్ని మనం కట్టుకోవచ్చు అండి అలాగే ఇక్కడ ఏంటంటే దేవుడు మనం చేసేటువంటి ప్రార్థన రహస్యముందున్న దేవుడు చూడాలంటున్నాడు ఉదాహరణకి లోకంలో అనుజనులు మనకప్పుడు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా అనుజనులకు చూడండి చాలామందికి నిజమైనటువంటి దేవుడు వాళ్ళకి కాదని కొంతమంది తెలియనప్పటికీ కూడా తెలిసినప్పటికీ పిల్లారా వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకంటూ ఒక ప్రార్థన గీత ఒకటి ఉంటుంది వాళ్ళకి అవునా కదా ఎందుకంటే బహుశా మనకి అది అద్దెలు ఉండొచ్చు కుటుంబంలో పిల్లలందరూ ఉన్నప్పుడు నిజంగా దేవుడితో ఒంటరి కావటం మన సమయం ఉండదు వాళ్ళందరూ కూడా నిద్రపోయినప్పుడు ఏకాంతంగా నిజంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉన్న దేవుడితో మనం మాట్లాడుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి అది అందరం మనం బహుశా అనుభవించి ఉన్నామని అనుకుంటున్నా కాబట్టి ఆ ఏకాంత ప్రార్థనలో నిజంగా అండి నేను కూడా అనుభవించాను ఆ ఏకాంత ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఆలోచిస్తే మనకు ఎన్నో మాటలు చెప్పాడు అదే మాట్లాడుతుంటాడు మళ్ళీ అన్న మాట నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయి మన ప్రార్థన అనేది అండి రహస్యంగా ఉండాలంట అంటే ఇది మన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన చేసుకోవాలి అయితే ఈ వ్యక్తిగతమైన ప్రార్థనలు ఎంత బలం ఉందో ఒక భక్తుడి గురించి మనం ఆలోచిస్తే అర్థమవుతుందండి చూడండి పాత నిబంధన గ్రంథం ఆది కాండము 32:1 ఈ అధ్యాయంలో ఆలోచిస్తానండి ఇస్సాకు కుమారుడు అనేటువంటి యాకోబు తన సహోదరుని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించినప్పుడు
మరి తండ్రిని ఇస్సాకును కూడా మోసం చేసి అన్యాయంగా దాని యొక్క జ్యేష్ఠత్వాన్ని కూడా ఆయన అపహరించినప్పుడు ఆయన తర్వాత తల్లి చేత ప్రేరేపించబడి యాకోబు గారు మోసగించబడి తన మామైనటువంటి లాబాను కాడికి వెళ్ళి మరి అక్కడ భార్యను వివాహం చేసుకొని దేవుడు దీవించి ఆశీర్వించిన తర్వాత విస్తృతంగా అభివృద్ధి పొందినాక ఇక దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయా నీ నీ గ్రామానికి నీ తండ్రి కాడికి వెళ్ళిపోయానని చెప్పని అలా మాట్లాడినప్పుడు యాకోబు గారు వెళుతూ ఉంటాడు. కుటుంబ సభ్యులు అందరూ వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మొట్టమొదటగా ఇదిగో తన తన ఎద్దు ఉన్నటువంటి యాకోబు గారి మధ్య ఉన్నటువంటి కొంతమంది దూతలను వాళ్ళని సమాచారంగా ఇదిగో నా అన్నకి నా సహోదరుడికి ఇక్కడ నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎంతో దీవించాడు ఆశీర్వదించాడు ఇదంతా కూడా ఇదిగో కొంత భాగాన్ని నీకు ఇస్తున్నాను ఇదో నా తమ్ముడు నీకు ఇచ్చాడని చెప్పని కొంతమంది ఈ 32 అధ్యాయం చూస్తే అర్థమవుతుంది. చూడండి మొదటి అధ్యాయం 32 వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిది. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టును. యాకోబు ఏదేము దేశమున అనగా సేయూరు దేశమందున్న తన సహోదరుడైన ఏషావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన ఏషావుతో ఇంతవరకు నేను లాభాను వద్ద నివసించి ఉంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాసి దాసీ జనమును కలరు నీ కటాక్షము నా ఎందు కలుగునట్లుగా నా ప్రభుకి ఇది తెలియజేయ నంపితిని అని నీ సేవకుడైన యాకోబు అని అని చెప్పుడని ఆజ్ఞాపించాలండి. ఇక్కడ నేను లాభానికి ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంతో దీవించి ఆశీర్వదించాడు అయితే ఈయన కొంత భాగాన్ని ఉడికిచ్చి పంపిస్తున్నప్పుడు అనుకోని రీతిగా ఆశ్చర్యం ఏం జరిగిందంటే పిల్లారా వీళ్ళు వెళ్తూ వెళ్ళంగానే ఈయన అన్న ఇలా యాకోబు వస్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించి 400 మంది సైనికులను తీసుకొని యాకోబు గారిని సంహరించాలని వస్తున్నాడండి. కాబట్టి యాకోబు గారిని చంపాలని ఉద్రేకంతో ఎంత కోపంతో వస్తున్నాడని చూడండి. ఇంతకాలం నా తమ్ముడు దొరికాడు నాకని చెప్పి ఎంతో కోపంతో 400 మందితో వస్తున్నాడు ఎంత కష్టంతో వస్తుంటాడండి. మరి యాకోబు గారు చేసింది ఏమన్నా క్షమించలేనటువంటి తప్ప ఆలోచిస్తే జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు దీవుల్ని దొంగిలించాడు. యేసోబు గారు ఎంత కష్టంగా ఉన్నాడంటే ఇప్పుడు నాకు వచ్చినటువంటి అవకాశం అని చెప్పి 400 మంది సైనికులను తీసుకొని ఆ దూతలను తీసుకొని బయలుదేరి వస్తున్నప్పుడు ఇంకా యాకోబు గారికి అధ్యమంతరం చదివితానండి గజగజలాడిపోతాడు భయపడిపోతుంటాడు. భయపడిపోయి ఆయన ఏం చేస్తున్నాడంటే చూడండి 22 వచనం 32 అధ్యాయం 22 వచనం 22 ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకొని ఆ రేవు దాటించి ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసను. ఇంకా యాకోబు ఒక్కడినే మిగిలిపోయాడండి. ఇంకా భార్య పిల్లలను మిగిలినటువంటి 11 మంది సభ్యులను అందరూ పిల్లలందరూ కూడా మొత్తాన్ని సైనికులను మొత్తాన్ని ఆ మిగిలినటువంటి అందరిని కూడా పంపించేసి ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. ఇంకా దేవుడితో ఇక్కడ అధ్యాయం చూస్తే దేవుడితో పెదుగులాడటం ప్రారంభించాడు. అయ్యా నువ్వు నాకే వాగ్దానం చేశావు నా సంతానాన్ని విసుగురేణుల కంటే విస్తరింపజేస్తానన్నావు ఇక్కడ చూస్తే నాన్న చూస్తే నన్ను చంపాలని అంతమంది బయలుదేరుతున్నాయి నా పరిస్థితి ఏందా అని చెప్పి ఆ రాత్రి అంతా కూడా దేవదూతతో ఆయన ఎంతో పెనుగులాడుతుందని జరిగింది అధ్యాయంలో. పెనుగులాడేప్పుడు పీడారా ఎంత కోపంతో ఉద్రేకంతో వస్తున్నటువంటి ఏషాపు చూడండి ఈయన ప్రార్థనా జీవితం ద్వారా ఎప్పుడైతే పట్టుదలతో ఈయన ప్రార్థన చేశాడో యాకోబు గారు దేవదూత తొడ మీద కొట్టినప్పటికీ కూడా విడిచిపెట్టకుండా నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను విడిచిపెట్టనని ఎంత పెనుగులాడినప్పుడు నిజముగా నువ్వు నడుతూనూ దేవుడితోనూ పోట్లాడి గెలిచింది కనుక నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు ఇస్రాయేలు అనబడుతున్నాడు. యాకోబు అనే పదానికి అర్థం అంతా తెలుసు దొంగ మోసగాడని. ఒకప్పుడు తన జీవితం పాత జీవితం
ఆయన అనుకున్నాడు నిజంగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం నాకు నిజమైన బలం అనుకున్నాడు, ఇదే నాకు శక్తి అనుకున్నాడు, ఇదే ఆశీర్వాదం అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఏకాంత ప్రార్థనలో దేవుడితో కడిగినప్పుడు నిజంగా అప్పటికి అవన్నీ కూడా యాకోబు గారికి ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా, ఈ అధ్యాయం అని చెప్పి ఆస్తిపాస్తులు నాకు ఉన్నాయని చెప్పాడు. కానీ ఇవన్నీ కూడా ఏం కాదయ్యా, నిజంగా నీవే నాకు తోడుండాలయ్యా అని చెప్పి, నువ్వు తప్ప నాకు సహాయం చేసే దేవుడు ఎవరు లేరయ్యా అని చెప్పి ఈ యాకోబు గారు దేవుడితో పెనుగు దేవతతో పెనుగులైనప్పుడు ప్రియులారా అద్భుతంగా ఆశ్చర్యంగా ఏం జరిగిందంటే చూడండి 33వ వచనం అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను వారిద్దరు కన్నీరు విడిచారు. చూడండి ఎంత భయంకర కోపంతో ఉద్రేకంతో వస్తున్నాడు ఏశావు గారు. ఏమండి ఏశావు తన సహోదరు అనేటువంటి ఏశావు యాకోబు గారు అన్న ఎంత కోపంతో వస్తున్నాడు. వాస్తవంగా అయితే ఈయన ఎప్పుడైతే దేవుడితో పెనుగులాడాడో దేవుడితో సహవాసం చేశాడో ఆయన యొక్క నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని నిజంగా పొందుకున్నాడు. తన పేరు ఎప్పుడైతే మార్చబడిందో దీవించబడిన వాళ్ళలాగా ఆయన యొక్క అన్న యొక్క హృదయాన్ని కూడా కరిగించేశాడండి. ఎవరు దేవుడే కరిగించాడు. ఇంతకుముందు అధ్యాయం ఆలోచిస్తే లాభాను కూడా బయలుదేరాడు. ఎవరిని పట్టుకోవాలని యాకోబు గారిని. అక్కడ కూడా రాత్రి దర్శించాడు. ఎవరిని లాభాను దర్శించి నువ్వు అతనితో ఏం మాట్లాడు మాకు జాగ్రత్త అన్నాడు. అలాగేనండి ఏకాంత ప్రార్థనలో మన భక్తులు చెబితే పాత నిబంధనలు భక్తులందరూ కూడా ఆలోచిస్తే చాలామంది కూడా ఒక మోషే గారు చూడండి, ఒక మోషే గారు కావచ్చు, యెహోషువా గారు కావచ్చు, బైబిల్లో చాలామంది భక్తులంతా కూడా ఏకాంతంగా దేవుడితో సహవాసం చేసినటువంటి వారుగా మనం ఉన్నారు. మన జీవితంలో కూడా అండి ఏకాంతమైన ప్రార్థన ఎంత గొప్పదంటే దాంట్లో ఖచ్చితంగా విజయాలు ఉంటాయి. అది ఆత్మీయ జీవితం కావచ్చు, ఆధ్యాత్మిక విషయంలో బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కూడా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా ఈ ఏకాంత ప్రార్థనలో ఖచ్చితంగా కన్నీరు ఖచ్చితంగా వచ్చిందండి. మాలు విడినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా ప్రభువా నాకు సహాయం చేయని మన బలహీనతలు మన తప్పిదనాలు ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంత కన్నీరు వచ్చిందండి పిల్లారా, అది చెప్పలేము అన్నమాట. ఎందుకంటే ఉదాహరణకి దావీదు గారు మనకు తెలుసు అండి, అంతరంగంలో ఆయన ఎంత వేదనతో కృంగిపోయి కృషించిపోయి చేసినటువంటి తప్పిదనానికి ఆయన కన్నీరు అంట మనం మాట్లాడుకుంటాం. కన్నీరు ఇస్తే పరుపు కూడా తేలి అంట విస్తున్నాం కానీ ఆయబడింది అని. అంటే ఏకాంత ప్రార్థనలో దేవుడితో మనం కలిపినప్పుడు మన వ్యక్తిగతమైన జీవితం దేవుడికి దగ్గరగా వెళ్ళగలుగుతామండి. కొన్నిసార్లు మనం అలసిపోయి ప్రార్థన చేసుకుని ఇబ్బంది పడుతుంటాం, కానీ ఖచ్చితంగా ఏకాంత ప్రార్థన మన జీవితాన్ని స్థిరపరిచింది. మొట్టమొదటి ప్రార్థన ఎందుకంటే మనమే ఒక స్థిరత్వంగా లేకపోతే మన కుటుంబాన్ని ఎలా కట్టుకోగలుగుతాం, సంఘాన్ని మనం ఎలా కట్టగలుగుతాం. ఏమండి సంఘాలు కూడా ఎన్ని ప్రసంగాలు మనం చేసినప్పటికీ కూడా అందరం కూడా అందరూ ఎవరైనా భక్తుల జీవితాల్లో ఏకాంత ప్రార్థన అనేది ఉంటే ఖచ్చితంగా మన జీవితాన్ని కట్టుకోగలం, సంఘాలను మనం కట్టుకోగలం, దేవుడిలో యథార్థంగా మనం బ్రతకగలమండి. చూడండి యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూస్తే లోకాస్ వార్త 9వ అధ్యాయము సహవాసంతో యేసుక్రీస్తు ప్రభువారు చాన సందర్భాల శిష్యులతో ఉన్నాడు, వాళ్ళతో ఎన్నో బోధలు చేస్తూ ఉన్నాడు. కానీ ప్రార్థన విషయానికి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చూసినా ఒంటరిగానే ప్రార్థన వెళ్ళినట్టు మన బైబిల్ లోకాస్ వార్త 9వ అధ్యాయము చాన సందర్భ రాయబడిందండి 9వ అధ్యాయము 18వ వచనం ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిది. ఇక్కడ ఆలోచిస్తున్నాండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించినటువంటి వ్యక్తికాలం జీవితంలో వ్యక్తిగతంగా ఎప్పుడు సహవాసంతోనే శిష్యులతో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడు కూడా ప్రభువారు ఒక ప్రార్థన విషయంలో తప్ప మిగతా సందర్భాల్లో ఎప్పుడు సహవాసం కలిగి ఉన్నాడు, కానీ ఒక ప్రార్థన విషయంలో మాత్రం ఒంటరిగా దండతో సహవాసం చేసేటువంటి వ్యక్తిగా మన ప్రభువారు ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రియులారా ఏకాంత ప్రార్థన అనేది మన జీవితంలో చాలా బలమైనది. అక్కడ శత్రు సైన్యాన్ని సైతం వాళ్ళ సైన్యం తక్కువగా ఉందో ప్రభువా అన్నప్పుడు ఎవరండి యెహోషువా హిజ్కియా భక్తు హిజ్కియా రాజే కదండి, సైన్యం కొద్దిగానే ఉందో ప్రభువా అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు అనుకోని రీతిగా ఆశ్చర్య రీతిగా దేవదూతను పంపించి ఆయన అక్కడ గొప్ప కార్యం చేయటం జరిగిందండి. భక్తుల జీవితాల్లో కూడా హిజ్కియా రాజు కూడా తన జీవితంలో దేవుడు తన ఆయుష్కాలను కుదించాలనుకున్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసిన కన్నీటి ప్రార్థన ఆయన చేసినప్పుడు ఆశ్చర్య రీతిగా ఎమ్మటనే సమాధానం వచ్చినట్టుగా లేఖనంలో రాయబడింది.
కాబట్టి ప్రియులారా అంతకన్నా మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువ శాతం ఏకాంతంలో దేవుళ్ళు గడిపాడండి కాబట్టి మనమందరం కూడా ఏకాంత ప్రార్థనలో చాలా శక్తి ఉందని ఏకాంత ప్రార్థనలో మన జీవితాన్ని ముందు కొనసాగించుకోగలిగితే ఖచ్చితంగా మన కుటుంబాన్ని మనం కట్టుకోగలం మన ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలపరచుకోగలం మంచిదండి ఈ మాట ఉన్నది వందనాలు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపియైన మా ప్రియ పరలోకపు తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా నాయన మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మీ కుమారుడు యేసుక్రీస్తు వారి పేరట మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి నిజముగా నాయన ప్రార్థన అనేది మా జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో నీ కుమారుడు ద్వారా మీ గ్రహించావు నాయన నీ లేఖనాల్లో ఎంతోమంది భక్తులు నాయన ఏకాంత ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని అనుభవించారు నాయన ఎన్నో వాళ్ళ రాజ్యాలను జయించగలిగారయ్యా శత్రు సైన్యాల హృదయాలను కూడా కదిలించగలిగారు నాయన అటువంటి ప్రార్థన విషయంలో మేము బలహీనమని చెప్పుకోవాలి తండ్రి మమ్మల్ని మా అపరాధాన్ని క్షమించండి అయ్యా మా కుటుంబాలు కట్టుకున్నట్టుకు మా సంఘాలని కట్టుకున్నట్టుకు తండ్రి అనేకులకు మా జీవితం జీవనకరంగా ఉండాలంటే ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది నాయన ఆ ప్రార్థన మా అందరికి నాకు మాకు దయచేయండి ప్రభువ మీకు అవిధేయంగా మా జీవితంలో ఏమైనా ఆయాసకరంగా తీసివేమి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి నాయన వీళ్ళకి ఇష్టపడినటువంటి వాక్యం ఏ ఒక్క నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాలు ఫలించి ఇక మీద సరే మా జీవితాలు నా తండ్రి ప్రార్థన చేసుకుంటే మంచిది ఇంకా మంచిది కానీ నాయన మరింత గందులు ఎదగటానికి మాకందరికి సహాయం దయచేయమని మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు దివ్యనామంలో ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్.